చిత్తూరు జిల్లా సచివాలయంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ రాజశేఖర్, డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో తీసుకుంటే మనకు టోటల్గా 7,05,000 వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫస్ట్ డోసు 5,23,000, సెకండ్ డోసు 182,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు మే నెల ఏదైతే ఈ మే నెల ఉందో, ఈ మే నెలకు వచ్చేసి దాదాపు 122,000 మంది ఈ సెకండ్ డోస్ కోసం మాత్రమే డ్యూ ఉన్నారు. సో ఈ నెల 20 నుంచి మార్చి 31 కూడా మనకు చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కేవలం సెకండ్ డోస్ ఎవరికైతే అందజేయాల్సిన అవసరం ఉందో, 122,000 మంది ఎవరైతే మనకు అందజేయాల్సిన అవసరం ఉందో, కేవలం సెకండ్ డోస్ మాత్రమే మనము ఈ యొక్క మే 31 వరకు వ్యాక్సినేషన్ సెంటర్ ద్వారా మనము ఇవ్వబోతున్నాము. సో దీనికి కొన్ని సూచనలు సలహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మేరకు ఇవాళ మండలాలు, మున్సిపాలిటీలు కూడా సూచనలు సలహాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే ఈ 122,000